ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కల్లెపల్లి ప్రేమరాజ్ మాట్లాడుతూ, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు విహెచ్పిఎస్ జాతీయ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా ఉద్యమ కార్యాచరణలో భాగంగా మా న్యాయమైన డిమాండ్లను హక్కులను సాధించుకునేంతవరకు ఈ రాష్ట ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి వికలాంగుల సత్తాచారం ప్రభుత్వం మెడలు పంచి సాధించుకుంటామని, అలాగే అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడించైనా మా డిమాండ్లు నెరవేర్చుకునేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ధర్నాకు సంపూర్ణ మద్దతు పలికి పాల్గొన్న ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యకులు ఆర్ఎల్ మల్లేష్ మాదిగ మాట్లాడుతూ, వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. ధర్నాలో పాల్గొన్న వారు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు ఉపాధ్యక్షులు జంలే నాందేవ్, కనక కిషన్ సంతోష్, బాలాజీ సతీష్, అనసూయ, గీతాబాయ్, సత్యభామ, స్వాతి, రాధా తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నాం. అయ్యా, మేము అనేక ఉద్యమాలు చేపడుతున్నాం. 2007 నుంచి 200 నుంచి పెన్షన్ ఇప్పటి వరకు 4016 వచ్చిందంటే గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం అండి. అదే పిలుపు మేరకు ఇంతవరకు కూడా మేము, మరియు ఆయన ఈరోజు కలెక్టరేట్లో ముట్టడి, మరి రేపటి నుండి మండలాలలో దీక్షలు చేపడతాం. అదేవిధంగా ఇవి వినకుంటే సీఎం ఇంటిని అనేక అన్ని సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో సీఎం ఇంటిని ముట్టడించి ఈ యొక్క పెన్షన్ పొందే దిశగా పోరాడతాం. మరి వికలాంగుల 21 రకాలైన వికలాంగులను చేర్చినారు. ముందు 7 రకాల వికలాంగులు ఉంటే ఇప్పుడు 21 రకాలను, మరియు ఆ యొక్క వృద్ధులను కూడా చేర్చినారు. అయ్యా, మేము అడుగుతున్నాం, ఒకే ఆఫీసు మరి శిశు సంక్షేమ శాఖలో మా ఆఫీసు విలీనం చేస్తున్నారు. ఎవరికి మేము మొర పెట్టుకోవాలి వికలాంగుల సమస్య మీద? మాది మాకు సపరేట్ ఆఫీస్ కావాలని గత సంవత్సరమే గత ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇంతవరకు కూడా ఆ ఆఫీసును చేసిన దాఖలు లేవు. మరి సహకార సంఘం అయితే అవన్నీ కూడా ఉన్నాయి. అయ్యా, మేమన్నీ కూడా ఈ యొక్క వికలాంగులను, అనేకమైన వేలాది మంది వికలాంగులతో నిరసన చేపట్టి ఆ యొక్క బాధ్యత, ఏమైనా బాధ్యత వహిస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇక నుంచి కూడా కొత్త పెన్షన్లు కూడా ఇంతవరకు రాలేదు. అనేక సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు పెండింగ్లు ఉన్నాయి. అవి కూడా మేము ఈ యొక్క దృష్టికి తెస్తున్నాం. అందుకే ఇవన్నీ కూడా నెరవేర్చకపోతే మా యొక్క ఉద్యమాన్ని విస్తృతం చేసి, మరియు మేము మా యొక్క డిమాండ్లు సాధించే వరకు కూడా పోరాడతామని మేము ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాం. జై వికలాంగ్, జై వికలాంగ్, వికలాంగ ఐక్యత, వికలాంగ ఐక్యత. మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో టీహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మరియు కల్లెపల్లి ప్రేమరాజ్ మాది గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వికలాంగుల పక్షాన, మరియు వృద్ధుల వితంతుల పక్షాన, మరియు ఒంటరి మహిళల పక్షాన సమాజంలో పెన్షన్లు పొందుతున్నటువంటి ఏదైతే నిరాదరణ గురవుతూ సమాజం పట్ల కొంత ఈ యొక్క మన నిరాదరణ పొందుతున్నటువంటి వర్గాల కోసం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాది గారి పిలుపులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి మద్దతుగా ఈ యొక్క పోరాటంలో సంఘీభావంగా అండగా ఉండడం కోసం ఈరోజు ఎంఆర్పిఎస్ పరంగా పాల్గొనడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతోని అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలు ఒకటైనటువంటి అభయస్తంభంలో భాగంగా చేయుత పెన్షన్లు పెంచుతానని పెంచకుండా, మరియు ఇప్పటి వరకు 6 నెలలు గడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమాత్రం ఈ విషయాలపైన పట్టించుకోకుండా వీరి సమస్యలు తీర్చకుండా వీరి యొక్క సాధక బాధకలను మరియు అర్థం చేసుకోకుండా విస్మరిస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీని మొదటగా అమలు చేయాల్సిన బాధ్యత కనీసం ఈ యొక్క వికలాంగుల సమాజం పైన ఉన్నదన్న విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే పట్టుమని 10 రోజులు అధికారంలో రానటువంటి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో 10 రోజులలోనే పెన్షన్లు పెంచుతామని చెప్పేసి పెంచి చూపించిన చరిత్ర అక్కడ ఉంటే 6 నెలలలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి చిత్త
చిత్తశుద్ధితో మేము అమలు చేసి తీర్థమని చెప్పేసి ప్రగల్భాలు పలికిన మీరు మీ ప్రభుత్వము 6 నెలలైన వికలాంగులకు న్యాయం చేయలేనటువంటి అసమర్థత ప్రభుత్వం మీరు ఉన్నదని అని చెప్పుకోవడానికి తెలంగాణ సమాజం, వికలాంగుల సమాజం, వృద్ధులు, విదంతులు మరియు ఒంటరి మహిళలు సమాజము మిమ్మల్ని హీనంగా చూస్తుంది. మీ పట్ల నిజంగా అసహించుకునే విధంగా మీ ప్రవర్తన ఉన్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మీరు చిత్తశుద్ధి ఉంటే వికలాంగులకు ఇచ్చినటువంటి అభయస్థంలో భాగంగా పెన్షన్లు పెంచి తీరాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీలాంటి ముఖ్యమంత్రులను ఈ యొక్క సమాజం ఎన్నెన్నో చూసింది కనుక మీరు గొప్పలు పోకుండా మీకు ఏవైతే ఢిల్లీ టు తెలంగాణ 40-50 సార్లు తిరిగిందో తప్ప మీరు తెలంగాణలో ఉన్నటువంటి సమాజంలో అణగారిన వర్గాలైనటువంటి మరి నిరాదరణ కోల్పోతున్నటువంటి వర్గాలైనటువంటి వృద్ధులు, వికలాంగుల, విదంతుల పెన్షన్లు పెంచడంలో మీ చిత్తశుద్ధిని నిరూపించుకోకుండా మీ అసమర్థతను చాటుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డికి సూటిగా డిమాండ్ చేస్తున్నాం. వీరి యొక్క పెన్షన్లు పెంచకపోతే మీ ప్రభుత్వం పైన మీ పైన తిరుగుబాటు చేస్తాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో మందకృష్ణమాది గారి నేతృత్వంలో ఎంతటి పోరాటానికైనా వికలాంగుల సమాజాన్ని ఏకటానికి వారితో మీ ప్రభుత్వం మెడలు వంచైనా కానీ వారికి ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునే దిశగా ఈ యొక్క వారికి అండగా ఉంటామని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.